నెల్లూరు నగర ఎమ్మెల్యే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ అయ్యిందని ఫ్యాన్ పార్టీ కీలక నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఇటీవల స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అనిల్ ముచ్చటగా మూడోసారి కూడా ఎమ్మెల్యేగా గెలుపొంది. హ్యాట్రిక్ ఎమ్మెల్యే అని పిలిపించుకుంటాడా అని ఓ చర్చ అయితే నెల్లూరు నగర నియోజకవర్గ వాసుల్లో ఊపందుకున్నట్లు సమాచారం. అయితే గత ఎన్నికల నాటి పరిస్థితులు నేడు లేవని, ఎందుకంటే వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఏం చెప్పారో, ఆయన ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన తర్వాత ఏం చేశారో అందరికీ అర్థమైందని, ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఫ్యాన్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా సాధిస్తామని, అలాగే రాజధాని అమరావతికి సైతం అసెంబ్లీ సాక్షిగా మద్దతు ఇచ్చారని, పోలవరం నిర్మాణాన్ని సైతం పూర్తి చేస్తామని చెప్పారని. కానీ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన ఈ నాలుగున్నరేళ్లలో ప్రత్యేక హోదా లేదు, సరికదా రాజధాని అమరావతిని కాదంటూ మూడు రాజధానులు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని, ఇక పోలవరం ప్రాజెక్టు పనులు ఎంతవరకు వచ్చాయంటే వాటి అతీగతి చెప్పే నాదుడే ఈ ప్రభుత్వంలో లేకుండా పోయారని, అదేవిధంగా రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిస్థితులన్నీ ప్రజలకు పక్కాగా అర్థమయ్యాయని, ఇటువంటి పరిస్థితుల్లో అనిల్ కుమార్ యాదవ్కు ఈసారి డిపాజిట్లు సైతం దక్కే అవకాశం లేదనే చర్చ సైతం సదరు నియోజకవర్గ వాసుల్లో హల్చల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అదీకాక జగన్ తొలి క్యాబినెట్ లో అనిల్ కుమార్ యాదవ్ భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారని, ఆ సమయంలో రాష్ట్రానికి ఏమో కాని సొంత జిల్లా నెల్లూరుకు ఆయన వల్ల ఒరిగిన ప్రయోజనం కూడా ఏం లేదని వారు పేర్కొన్నట్లు సమాచారం. ఇక ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవుతుంది అంటే ఆ డిసెంబర్ ఈ డిసెంబర్ అంటూ అసెంబ్లీలో ప్రకటనలకు మాత్రమే పరిమితమైన మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ ఖ్యాతిగాంచారనే చర్చ సైతం నియోజకవర్గ వాసుల్లో కొనసాగుతోందని తెలుస్తోంది. మరోవైపు పోలవరం ప్రాజెక్టు నేటికి పూర్తి కాకపోవడం గమనార్హమని వారు పేర్కొనడం గమనార్హం. అలాగే జగన్ తొలి క్యాబినెట్ లో నోరున్న మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ ఒకరని, దీంతో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై బండ బూతులతో విరుచుకు పడిపోయేవారని, ఇంకా క్లారిటీగా చెప్పాలంటే మీడియా ముందుకొచ్చి ఓ బాధ్యత గల మంత్రిగా మీసం మిలేయడం, తొడలు కొట్టడం వంటి చేసేవారని, దీంతో భారీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరు కాస్త బూతు పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గా ఖ్యాతిగాంచారనే ఓ ప్రచారం సైతం నేటికి సోషల్ మీడియాలో కొనసాగుతోందని నియోజకవర్గ వాసులు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం విశేషం. అదేకాక అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగిరి, అదే జిల్లాకు చెందిన కాకాని గోవర్ధన్ రెడ్డి కాకి ఎత్తుకెళ్లినట్లుగా ఎత్తుకుపోవడంతో అప్పటి వరకు అనిల్ వెంట నడిచిన అనుచర గణమంతా ఒక్కొక్కరుగా ఆయన్ని విడిచి దూరంగా జరిగారని, అందులో అనిల్ కుమార్ యాదవ్ బాబాయి, నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ సైతం ఉన్నారని వారు వివరిస్తున్నారు. అయితే అనిల్ నుంచి వేరుపడిన ఆయన జగన్ పార్టీలోనే కొనసాగుతూ నగరంలో సొంతగా మరో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకుని రాజకీయం చేసుకుంటున్నారని, అంతేకాకుండా ఒకానొక దశలో నెల్లూరు నగర ఎమ్మెల్యే టికెట్ కోసం రూప్ కుమార్ యాదవ్ సైతం ప్రయత్నిస్తున్నారు అనే ప్రచారం ఒకానొక దశలో ఊపందుకుందని నియోజకవర్గ వాసులు వివరిస్తున్నారు. అయితే జగన్ మలి క్యాబినెట్ లో కూడా తనకు చోటు దక్కుతోందని అనిల్ కుమార్ యాదవ్ త్రికరణ శుద్ధిగా భావించారని, కానీ జగన్ మాత్రం ఆయన్ని పక్కన పెట్టి అదే జిల్లాకు చెందిన కాకాని గోవర్ధన్ రెడ్డికి మంత్రి పదవి కట్టబెట్టడంతో నోటి పారుదల శాఖ మంత్రి అనిల్ ఏమాత్రం తట్టుకోలేకపోయారని, ఆ క్రమంలో జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి వర్సెస్ అనిల్ కుమార్ యాదవ్ అన్నట్లుగా ఇరు వర్గాల మధ్య మాటల కూటాలు పేలాయని, అలాగే బల ప్రదర్శనలు సైతం జరిగాయని, దీంతో ఫ్యాన్ పార్టీ అగ్రనేతలు రంగంలోకి దిగి అనిల్ కుమార్ యాదవ్ ను ఉచ్చగించడంతో ఆయన ఆ తర్వాత మౌన వ్రతం స్వీకరించడమే కాకుండా రాజకీయంగా ఇతర పార్టీల నేతలు అధినేతలపై నోరు పారేసుకోవడాన్ని కాస్తలో కాస్త తగ్గించారని నియోజకవర్గ వాసులు ఈ సందర్భంగా వివరిస్తున్నారు. అయితే రానున్న ఎన్నికల్లో నెల్లూరు నగర ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ బరిలో దిగనున్నారంటూ జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి స్వయంగా ప్రకటించగానే జిల్లా ఫ్యాన్ పార్టీలోని మిగతా నేతలు, అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి వర్గం, అనిల్ బాబాయి, రూప్ కుమార్ యాదవ్ వర్గంతో పాటు మిగిలిన చోట మోట నాయకులంతా అనిల్ అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించినట్లు వరుస కథనాలైతే అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అయినాయని, ఇటువంటి పరిస్థితుల్లో అనిల్ కుమార్ యాదవ్ ముచ్చటగా మూడోసారి గెలిచి నెల్లూరు నగరంలో మీడియా సాక్షిగా మీసం మెలేసి తొడగడతాడా, లేకుంటే అనిల్ కుమార్ యాదవ్ ను వ్యతిరేకిస్తున్న వర్గాలన్నీ ఒకతాటి పైకి వచ్చి ఆయన గెలుపును అడ్డుకుంటాయా అనే సందేహం సైతం నియోజకవర్గ వాసులను ఓ రేంజ్ లో ఉక్కిరి బిక్కిరి చేస్తుందనే ఓ చర్చ అయితే రచ్చ రంభుల చేసి పారేస్తోంది.